క్షమిస్తున్నందు ప్రియమైన ప్రార్థనా ఛానల్ ప్రేక్షకులకు మా వందనాలు. ఇప్పుడు మనకి కొద్ది నిమిషంలో సహోదరులు దేవదానం గారు వాక్యం అందిస్తారు. మనం దాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మూలవాక్యంగా ఒక మాటని మనము ప్రభు మాట్లాడిన మాటను తీసుకొని ప్రభు ఆత్మ స్పిరిట్ నడిపించిన కొలది సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. రండి, వాక్యపు లోతునకు వెళ్దాం. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలను చూస్తూ వీక్షించవలసిందిగా నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తున్నా, రండి లోతునకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యాలు మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవా, వందనాలు. ఈ మంచి సమయమున పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. ఈ సమయము మీకు అప్పచెప్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే నైనా ప్రార్థన టీవీ ప్రేక్షకులుగా ఆ ఛానల్లో నైనా చూస్తూ వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఈ వాక్యమును ప్రభువా మీ చేతులకు అప్పు చెప్తున్నాను. మీ ఆత్మచేత నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులతో ప్రత్యక్షమై వారితో ఆ 11 మంది శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, ఆయన మృత్యుంజయుడై లేచి ఆ శిష్యులకి 11 మంది కూడి ఉన్నప్పుడు ఆ శిష్యులతో కలిసి ఆయన మాట్లాడుతున్న విషయాలు వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తూ, నమ్మి, అండర్స్టాండ్, నమ్మి. మన బైబిల్ గ్రంథంలో ఈ మాట నమ్మి అనే మాట చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ 2 బ్యాచ్లు మనకు కనబడుతున్నాయి. ఏమని నమ్మాలి? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యంలో నా ప్రభు బాప్తిజం పొంది మొట్టమొదట మాట్లాడిన మాట, ఒక మాటను మనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది. స్వార్థను నమ్ముడని చెప్పుచు. దేవుని సువార్తను ప్రకటించుచు. గలిలయకు వచ్చెను. ఆయన లోకమునకు వచ్చి 30 సంవత్సరములు తన తల్లి దగ్గర ఉండి మరి యోర్ధాను నదికి బాప్తిజం తీసుకోవటానికి వచ్చి ఆ దినములలో మరి ప్రవక్త అయినటువంటి యోహాను గారు ఆ దినములు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక కేక వేశాడు అరణ్యంలో. ఏమని కేక వేశాడంటే, సర్పసంతానమా,
రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే మీరు బాప్తిసం పొందాలి అని ప్రకటించాడు. అప్పుడు ఆ ప్రాంతాల వారు వచ్చి బాప్తిసం యొర్దాన్ నదిలో పొందుతున్నప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్న నా ప్రభు అచ్చడికి రావటం జరిగింది. అచ్చడికి వచ్చి నాకు కూడా బాప్తిసము ఇమ్ము అన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ప్రభువుకే బాప్తిసం కావాల్సిన అవసరము వచ్చింది. కారణమేమిటి? నీతి యావత్తు ఇలా నెరవేర్చబడాలి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడని, ఆయన కూడా లోక రక్షకుడు, సర్వోన్నతుడు, తేజోమయుడు, 10,000లో గుర్తించగలిగినటువంటి మహనీయుడు, అంతటి పరిశుద్ధుడు బాప్తిసం పొందాడు. లోక పాపమును మోచుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన చూసి, యోహాన్ గారు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటన చేశాడు. అయితే నా ప్రియ సంగమా, నా ప్రియ క్రైస్తవ జనంగమా, నా ప్రియ సోదరుడా, దేవుని ఎట్లా పరిచయం చేస్తున్నావు నువ్వు? దేవుని ఏ స్థితిగా ప్రకటిస్తున్నావు నువ్వు? దేవుని ఎట్లా నువ్వు పరిచయం చేస్తున్నావు? యోహాను గారైతే ఆయన త్రోవలు సరళం చేయడానికి వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే లోక పాపమును మోచుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత ఇలువైన మాట. ఈ ప్రకటించినప్పుడు ఆయన వేర్ధన్ నదికి తీరానికి వచ్చి అక్కడ యోహాను గారితో ఏమంటున్నాడంటే, నాకు కూడా బాప్తిసం ఇమ్ము, అయ్యా నీ చెప్పుల వార్నిప్పటానికి కూడా నేను పాత్రుడిని కానే అన్నాడు. నీతి యావత్తు ఇలా నిలబెర్చబడాలి గనుక ఇప్పటికి కానిమ్ము, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలా నిలబెర్చబడాలి, దేవుడికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియ సోదరుడా, నువ్వు నమ్మావా దేవుణ్ణి? మారుమనసు పొందావా? నా ప్రభు మారుమనసు పొందమంటున్నాడు, స్వార్థను నమ్మమంటున్నాడు, స్వార్థను నమ్మి బాప్తిసం పొందమంటున్నాడు, రక్షింపబడతావు అని చెప్తున్నాడు. మనం రక్షింపబడ్డామా? మారుమనసు పొందామా? దేవుని వాక్యం వింటున్నామా? ఈ విషయాలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. ఈ ఎవరి హృదయంలో అయితే ప్రజ్వలింపబడుతున్నాయో ఆ హృదయాలలో నిత్యము ఆనందం, నిత్యము సంతోషం, ఇక చింత ఉండదు, ఇక ఇతరతర ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. నమ్మకపోవటం వలనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇది గమనించండి. అయితే ప్రభు ఈ విధంగా మరి ప్రకటిస్తూ 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించి, 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించిన తర్వాత ఆయన గడియ వచ్చినప్పుడు మరి పాపల కొరకు, మరి పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన శిలువ యజ్ఞం చేసి పాప విమోచన కలిగించాడు. భూమికి ఆకాశం మనకు వేలాడబడ్డాడు. ఈ విషయాలన్నీ నమ్మాలి. ఈ విషయాలు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నమ్మి మరి దేవుణ్ణి విశ్వసిస్తావో, అప్పుడే నీవు దేవుడు నీకు బాప్తిస్త కార్యక్రమం ఇస్తాడు, పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆనందమే మహానందం, నీ కుటుంబం అంతా పరవశిస్తుంది, నీ కుటుంబం అంతా దేవునిలో ఆనందిస్తుంది, గంతులు వేస్తుంది. ప్రియదేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ విషయాలన్నీ ఆయన జననాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి విని, సువార్తను విని, నమ్మి బాప్తిసము పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని రాజ్యము, వారే దేవుని రాజ్యానికి వారసులు. అది ప్రకటించాడు నా ప్రభు. లాస్ట్ ఆయన పునరుద్ధానుడై వారితో మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో, మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షింపబడతాడు.
నమ్మావా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నమ్మావా దేవుణ్ణి? దేవుని కలిగి జీవిస్తున్నావా? దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నావా? దేవునితో నీకు సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో ఆనందిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని రెక్కల నీళ్ళలో నువ్వు ఉన్నావా? నువ్వు నమ్మి బాప్తిజం పొందితే దేవుని యొక్క రెక్కల నీళ్ళలో నువ్వు బలంగా ఉంటావు, ఆయన చేతిలో పాత్రగా ఉంటావు. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. నమ్మని వాళ్ళు ఏముంటాయో చూడండి, గల్తీ పత్రిక 5:19-20 మనం చూసినట్లయితే ఈ నమ్మని వాడి పరిస్థితి ఎలా ఉంటో ఒకసారి చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా చారత్వము నమ్మని వాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. నా ప్రియ సోదరి, జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టముగా మనకు అర్థమవుతాయి. ఏమిటి అయ్యి? జారత్వమును, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషములు, కలహం, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవడీడు? నమ్మనివాడు. నమ్మని అటువంటి వ్యక్తులకి శిక్ష విధించబడుతుంది. దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కానే కారు. అసలు శరీర కార్యాలు ఏంటో అపొస్తలైన పౌలు గారు తేటగా మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 5:6 చదివితే అక్కడ మనకు స్పష్టంగా దేవుని వాక్యము క్లుప్తంగా మనకు తెలియపడుతుంది. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణం. శిక్ష నమ్మని వాడికి శిక్ష మరణం. వాక్యము బహుతేటగా మనకు అర్థమవుతుంది. ప్రియ సంగమా, నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నువ్వు నమ్మి బాప్తిజం పొందావా? రక్షింపబడతావు. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. మరణం అనే శిక్ష పొందక తప్పదు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించే సర్వ ప్రతి మాట మనము నమ్మాలి. నమ్ముట మన వశమైతే నమ్మువాడికి సమస్తం సాధ్యమనే వాక్యం ఉంది. చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 9:23 ఇటు రీతిగా రాయబడి ఉన్నది. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక ఏంటి చెప్పండి? నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. ఈ లోకంలో సమస్తము నీకు సాధ్యమే. నమ్మావా? బాప్తిజం పొందావా? పాపక్షమాన పొందావా? క్రీస్తును ధరించుకున్నావా? క్రీస్తు సహవాసం కలిగి ఉన్నావా? ఇవన్నీ ఉంటే నీకు సమస్తము సాధ్యమే. నమ్మువాడికి రక్షణ ప్రణాళికలో స్థిరముగా ఉంటాడు. దేవుని ప్రణాళిక అతని మీద ఉంటుంది. దేవుని బ్లెస్సింగ్ అతని మీద ఉంటుంది. దేవుని ఆశీర్వాదము అతని మీద ఉంటుంది. దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కృప అతనితో ఎంట ఉంటుంది, తోడుగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని పిల్లారా, ప్రభు ఇటు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రికనే 8:6 మనం చదువుకుంటే అక్కడ ఏమున్నాయో చూడండి. ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. నమ్మకపోతే దేవుని శిక్ష ఎలా వస్తుందంటే నీకు ఏది చేసినా విరోధంగా ఉంటుంది. నువ్వు ఏ కార్యం చేసినా, ఏ పని తలపెట్టినా, ఇతరత్ర ఏదైనా నీకు విరోధంగా ఉంటుంది. ఎందుకని? దేవుని నువ్వు నమ్మలేదు.
దేవుని వాక్యము నువ్వు అంగీకరించట్లేదు, దేవుని స్థితిగతులు ఏంటో నువ్వు ఎరిగి కూడా ఎరగనట్టుగా నువ్వు దేవుని తోసిపడ వేస్తున్నావు. అందుకనే నువ్వు శరీర కార్యములలో ఉన్నావు. శరీర కార్యములతో ఉన్న నీవు, దేవుని విడిచిపెట్టిన నీవు, మరణం శిక్ష వాక్యం ప్రకటిస్తబడుతుంది. ఎంతకాలం ప్రియ సోదరుడా, ఎంతకాలం ప్రియ సోదరి, ఎంతకాలం అవిశ్వాసగా జీవిస్తావు? విశ్వాస జీవితము నీకు ఎప్పుడు? దేవుడు దినమెల్లా తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాచి నా కుమార్తె, నా కుమారుడా రా అని పిలుస్తున్నాడు, రమ్ము అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము వహిస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన మాట్లాడే మాటలు, ఈ వాక్యమైన దేవుడిని విడిచిపెట్టి నమ్మక ఎంతకాలం, ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరములు దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వున్నను, నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నా ప్రభు. ఇంకా నువ్వు దుర్మార్గంలోని మరణించుట నా ప్రభుకి ఇష్టం లేక గమనిస్తున్నావా? ఎప్పుడైనా వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ఎప్పుడైనా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నా ప్రభు మాట్లాడిన మాట ఇది, తన శిష్యులతో చెప్తున్నాడు, సర్వసృష్టికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడుతున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డల, ఏపీసీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. చూడండి 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, ప్రభువునందు ఎలుగై ఉన్నారు. నమ్మి బాప్తిజం పొందినవాడు ఎలుగు. పూర్వం చీకటిలో ఉన్నావు, నువ్వు నమ్మని వాడిగా ఉన్నావు. ఇప్పుడు నమ్మి దేవుని విశ్వసించి బాప్తిజం పొంది పాపక్షమాపణ పొంది రూపాంతరం చెంది ఇప్పుడు ఎలా ఉన్నావంటే ఎలుగులో ఉన్నావు. ప్రభు ఎలుగై ఉన్నాడు. ఆ వెలుగులో వచ్చి నీవు ప్రభుతో మోకరించి తండ్రి అంటున్నావు. తండ్రి అని ఎప్పుడైతే పిలుస్తున్నావో వెంటనే ప్రభువు నీ దగ్గరికి వచ్చి నీ అవసరతలన్నీ తీరుస్తున్నాడు, నీ కార్యక్రమాలని సఫలీకృతం చేస్తున్నాడు, నువ్వు చేయి పనులన్నీ ఆశీర్వదిస్తున్నాడు. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడ్డావా? నమ్మక ఇంకా ఎంతకాలం ఉన్నావు? శిక్షలో ఉన్నావు ఇప్పుడుదాకా, చీకటిలో ఉన్నావు ఇప్పుడుదాకా. చీకటి బ్రతుకును మార్చుకో. దేవుడు ఎలుగై ఉన్న దేవుడు నీ కొరకు ఉదయిస్తున్నాడు. నేను తోసివేయలేదు ఇప్పటి వరకు. దేవుడు తోసివేస్తే ఎందుకు పనికి రావును? దేవుడు విడిచిపెడితే అసలు జీవితమును మూడుబారిన పోయిన జీవితం అయిపోతుంది, నీరు లేని తోటలాగైపోతుంది. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాక్యం వింటున్న క్రైస్తవ లోకమా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఓ నా ప్రియ సహోదరుడా, నీతో బతిమలాడి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బతిమలాడుతున్నాడు, నీ దగ్గరికి వచ్చి తడుతున్నాడు, నీ హృదయమనే తలుపు తడుతున్నాడు. ప్రభుకి చోటిస్తావా? ప్రభు చోటిస్తావా? నమ్ముతావా ఈ వాక్యాన్ని? నమ్మినవాడు రక్షింపబడుతున్నాడు, నమ్మనివాడు శిక్షించబడుతున్నాడు. గనుక ఈ సమయంలో మనము ఒక వాక్యాన్ని చూసినట్లయితే, చూడండి దశలోనికి రాసిన పత్రికలో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3:3 మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఇక సహింపజాలక, సహింపజాలక ఏతెన్సులో మేముంటగా మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు, శ్రమల వలన కదిలించబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు మిమ్మల్ని హెచ్చరించుటకు మన సోదరుడును క్రీస్తు స్వార్థ విషయములలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. ఒకవేళ ఏ శ్రమ వచ్చినప్పుడు కురింగిపోయి చేతగాని వాడిగా ఒకవేళ ఉంటే నిన్ను బలపరచుటకు
నా ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని పంపుతున్నాను. శమ వచ్చిందని కుంగిపోగాక సహోదరి, శమ వచ్చిందని కుంగిపోగాకండి సహోదరులారా. నీ రక్షణను కాపాడుకోండి, రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ కాపాడుకోండి. నమ్మి బాప్తిజం పొందావు, పాపక్షమాన పొందావు, శమ వచ్చినప్పుడు కుంగిపోకొద్దు. శ్రమలో నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యములు ఏమీ లేవు. ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన బలపరుస్తాడు, శక్తినిస్తాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నీకు ఆయన గుణాతిశయములను ప్రకటింపేటట్టుగా ఆత్మాభిషేకంతో నింపుతాడు. ఈ విషయాలు, సద్విషయాలన్నీ మనం స్వీకరించుకోవాలా, మన హృదయంలో చేర్చుకోవాలా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎండిపోయే వారిగా ఉండకూడదు. దేవుని నీరుగట్టిన తోటలో మనం నాటబడిన వారిగా ఉండాలి, ఆకుబడగా ఫలమిచ్చు వారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం యోహాను సువార్తలోకి వెళ్తే, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వాక్యంకి వెళ్తే, ఈ శిక్ష పాత్రులైన వారి ఎలాగా పాత్రులు అవుతారు అనే విషయం దాంట్లో రాయబడి ఉంది. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగ, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే, ఫలించు ప్రతి తీగే ఎక్కువగా ఫలింపవలనని, మరి ఎక్కువగా ఫలింపవలనని లోని పనికిరాని తీగలను, పనికి మాలిన తీగలను తీసివేయును, తీసివేయును. చూడండి ఎంత తేటగా ఉందో వాక్యం. ఫలించు తీగను ఎక్కువగా ఫలించుతట్టు చేస్తాడంట దేవుడు. పనికిరాని తీగ ఉంటే దాన్ని తీసి పారవేస్తాడంట. చూడండి, ఆ తేరి తీసి పారవేసినప్పుడు అది అగ్నికి ఆహుతైపోతుంది. శిక్ష అంటే అగ్నికి ఆహుతైపోవటం, నరకాగ్నిలో పడవేయబడతాం. నరకాగ్ని కావాలా, జీవం కావాలా? అదే ఆ రోమీలకు రాసిన పత్రికలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును చుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసును చుదురు. శరీరానుసారుల్లో విషయం ఎలా ఉంటుందంటే వారికి మరణం, ఆత్మానుసారులకి జీవమని అక్కడ రాయబడింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మరొకసారి మనం 8వ అధ్యాయం 5-6 వాక్యాలను మనం చదువుకుంటే ఇటు రీతిగా ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. అంటే శరీరానుసారులు అంటే నమ్మని వారు, ప్రభుని ఎరగని వారు, ప్రభు సహవాసం అంటే ఏంటి తెలియని వారు. తెలిసినా వారి యొక్క మూర్ఖత్వం వల్ల దేవుని విసర్జించిన వాళ్ళు. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఓ నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, 6వ వాక్యానికి మనం వచ్చినట్లయితే, మరణం ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవము ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు ఎవరికి వస్తుందంటే నమ్మి బాప్తిస్సము పొందిన వారికి. ఆత్మానుసారమైన మనసు దేవుడు ఎవరికి ఇస్తారు అంటే నమ్మి బాప్తిస్సము పొందిన వారు, వారు రక్షింపబడిన వారు, వారికి ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. అదే నమ్మని వారికి ఏమని మనసు, ఏ మనసు ఉంటుంది? శరీరానుసారులు 5వ వాక్యంలో లాస్ట్ వాక్యం, శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు మరణం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడే అంటాడు అపొస్తలుల పౌలు గారు. ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఉత్తరము, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. నమ్మి బాప్తిసం పొందిన వారికి క్రీస్తు యేసు మనసు ఉంటుంది, నమ్మని వాడికి ఈ మనస్సు ఉండదు, అందుకే శిక్షింపబడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చదువుకొని నా మాటలు ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. అపొస్తల కార్యంలో పేతురు గారు మొట్టమొదటి దినాల్లో మొట్టమొదటి ప్రసంగంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి, అపొస్తల కార్యం 2వ అధ్యాయం 39వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరినీ వారితో చెప్పెను.
41వ వాక్యం. కాబట్టి అతని వాక్యము అంగీకరించు వారు, అతడు అనగా పేతురు గారి వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని మనకి శిక్ష విధించబడును. ఆ దినములో మొట్టమొదట పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు బోధించినప్పుడు నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు 3,000 మంది సంఘం చేర్చబడ్డారు. ఆ యొక్క 42వ వాక్యం చదివితే చదువుకున్నట్లయితే మనము, వీరు అపోస్తలుల బోధ అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఎవరి వీళ్ళు? నమ్మి బాప్తిజము పొందిన వారు, రక్షింపబడిన వాళ్ళు. నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. ఓ నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఎంతకాలము నువ్వు దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటావు? ఇకనైనా సువార్తను నమ్ము, బాప్తిసం పొందు, రక్షింపబడతావు. శిక్ష నుంచి పరలోక రాజ్యము నీది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతున్నాడు, కాబట్టి దేవుని రాజ్యానికి వారసుడై ఉన్నాడు. నువ్వు వారసురాలివి కాదో, నమ్మకుండా ఎంతకాలము దేవుణ్ణి వ్యతిరేకంగా తిరుగుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ఎక్కిరిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఎక్కిరించబడడం నీవే, కష్టాలు పాలవుతావు, శిక్షకు గురి అవుతావు. కనుక ఈ మాటలను నీవు అంగీకరించినట్లయితే, ఈ మాటలను నీవు చేయన పెట్టినట్టయితే, ఈ మాటలను నీ హృదయమును చేర్చుకున్నట్టయితే, ఇప్పుడే మోహరించు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడను. పరిశుద్ధాత్మదేవుడు కొన్ని మాటలు మాతో మాట్లాడారు, నీ బిడ్డలతో మాట్లాడారు. ఈ మాటలు ఫలింపొచ్చాయని, విస్తరింపొచ్చాయని, నీరు కట్టి ఫలింపొచ్చాయమని, వారి హృదయాలను ఉత్తేజపరచమని, నమ్మని వారికి బాప్తిజం పొందే అవకాశం మీరు అనుకరించమని, ఈ మాటలలో ఉన్నటువంటి ఆన్సరబుల్ తాత్పర్యం సమస్తం ప్రభువా మీరే వారి హృదయాలలో క్రియ జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యువన్. ప్రైజ్ లార్డ్. Thank you.